సెల్ వాల్ గురించి. సో సెల్ వాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి యూజువల్గా యానిమల్ సెల్లో ఉంటే బయట ఉండే మెంబ్రెయిన్ వచ్చి ప్లాస్మా మెంబ్రెయిన్, అలానే ప్లాంట్ సెల్లో ఉండే బయట బౌండరీ సెల్ వాల్. ప్లాంట్లోనే మాత్రమే కాదు, బ్యాక్టీరియా, ఫంగై, ఆల్గే, సో నాలుగిట్లో అన్నమాట. బ్యాక్టీరియా, ఫంగై, ఆల్గే, ప్లాంట్స్ వీటన్నిట్లోనూ ఉండే బయట బౌండరీ వచ్చి సెల్ వాల్. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంతో తయారై ఉంటుంది, అంటే కంపోజిషన్ అనేది మారుతూ ఉంటుంది. సో బ్యాక్టీరియాలో ఒక రకం ఉంటుంది, ఫంగైలో ఒక రకం ఉంటుంది. సో యూజువల్గా బ్యాక్టీరియాలోను ఫంగైలోను ఏంటంటే ప్రోటీన్స్ నాన్ సెల్యులోజిక్ కార్బోహైడ్రేట్స్ ద్వారా తయారై ఉంటుంది. కొన్ని ఫంగైలో అయితే కొన్ని ఫంగై ప్లాంట్స్ ఇంకా హయ్యర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటన్నిట్లో ఏంటంటే సెల్యులోజ్ అనేది మెయిన్ కంపోనెంట్ అన్నమాట. సో మామూలుగా ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి ఉన్న మేజర్ డిఫరెన్సే సెల్ వాల్. సో ద మిడిల్ లామెల్ల యూజువల్గా ఏంటంటే సెల్ వాల్ ఎలా ఫామ్ అవుద్దంటే, ఒక ప్లాంట్ సెల్ డివిజన్కి వచ్చినప్పుడు ఫస్ట్ మనకి న్యూక్లియస్ డివైడ్ అయిపోతుంది, ఇంటర్ఫేజ్, దాని తర్వాత క్యారియోకైనసిస్ జరుగుద్ది. ఆ క్యారియోకైనసిస్ తర్వాత మనకి సైటోకైనసిస్ జరుగుద్ది, అంటే మనకి సైటోప్లాజం డివైడ్ అవుతుంది. సో యూజువల్గా ప్లాంట్ సెల్ సైటోకైనసిస్ ఒక రకంగా ఉంటుంది, యానిమల్ సెల్ సైటోకైనసిస్ ఒక రకంగా ఉంటుంది. ప్లాంట్ సెల్ సైటోకైనసిస్లో వచ్చి మధ్యలో ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అన్నమాట, దాన్ని మనం ఫ్రాగ్మోప్లాస్ట్ అంటాం. సో యూజువల్గా ఫ్రాగ్మోప్లాస్ట్ అంటే ఏంటంటే మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం, గోల్గి కాంప్లెక్స్, మైక్రోట్యూబ్యూల్స్ వీటి యొక్క రిమినెంట్స్ అన్నీ కలిసి ఆ సెల్ మధ్యలో ఆ టీలోఫేస్ తర్వాత అటు ఇటు రెండు న్యూక్లియసెస్ వెళ్ళిపోతాయి, ఆ మధ్యలో ఇది ఫామ్ అవుతుంది, దాన్నే మనం ఫ్రాగ్మోప్లాస్ట్ అంటాం. ఆ ఫ్రాగ్మోప్లాస్ట్ మనకి తర్వాత మిడిల్ లామెల్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే మనకి ఫస్ట్ ఫామ్ అయ్యే ఎలిమెంట్ ఏంటంటే మిడిల్ లామెల్ల. సో మనం ఇప్పుడు మాట్లాడుకునేది ప్లాంట్ సెల్ గురించి. సో ప్లాంట్ సెల్ వాల్ గురించి, ప్లాంట్ సెల్ వాల్లో మనకి మేజర్గా మూడు పార్ట్స్ ఉంటాయి. ఒకటి మిడిల్ లామెల్ల, మేజర్గా మూడు మిడిల్ లామెల్ల. ఇంకొకటి మిడిల్ లామెల్లకి అటువైపు ఇటువైపు ప్రైమరీ సెల్ వాల్, ప్రైమరీ సెల్ వాల్కి అటు ఇటు సెకండరీ సెల్ వాల్, సెకండరీ సెల్ వాల్కి కూడా ఇంకా అటు ఇటు ఉంటే టెరిషరీ సెల్ వాల్ అన్నమాట. టెరిషరీ సెల్ వాల్ గురించి అన్ని బుక్స్లోనే ఇవ్వరు, కొన్నిట్లో మెన్షన్ చేస్తారు. సో నేను దాని గురించి కూడా చెప్తాను. సో ప్రైమరీ సెల్ వాల్, సెకండరీ మిడిల్ లామెల్ల, మిడిల్ లామెల్ల ఏం చేస్తుంది అంటే రెండు సెల్స్ మధ్యలో ఉంటుంది. సో పేస్టింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది అన్నమాట మిడిల్ లామెల్ల. యూజువల్గా మిడిల్ లామెల్ల వల్లే మనకి టఫ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి అన్రైపెన్ ఫ్రూట్స్, అన్రైపెన్ మ్యాంగో, అన్రైపెన్ బనానా ఇవన్నీ తీసుకుంటే వాటి యొక్క తోలు చాలా మందంగా ఉంటుంది, చాలా రిజిడ్గా ఉంటుంది. అది దేనికంటే విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ మిడిల్ లామెల్ల, మిడిల్ లామెల్లలో మెయిన్గా కాల్షియం పెక్టేట్ ఉంటుంది అన్నమాట. సో ఆ పెక్టిన్స్ ఉండడం వల్ల మనకి యూజువల్గా ఆ బాండ్ అనేది చాలా గట్టిగాను రిజిడ్గా టఫ్గా ఉంటుంది. సో ఆ కాల్షియం పెక్టేట్ వచ్చి ఒకసారి ఫ్రూట్ అనేది రైప్ అయిందంటే ఆ కాల్షియం పెక్టేట్ బాండ్స్ పోతాయి. సో ఆ యూజువల్గా కాల్షియం పెక్టేట్ అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ప్లస్ గ్యాలాక్టోరోనిక్ యాసిడ్, ఈ రెండు కలిస్తే, ఈ రెండు కలిసి కాల్షియంతో కానీ మెగ్నీషియంతో కానీ సాల్ట్ అని ఫామ్ చేస్తే దాన్ని మనం కాల్షియం పెక్టేట్ అంటాం. సో రైప్ అండ్ ఫ్రూట్స్లో వాటిల్లో ఈ కాల్షియం పెక్టేట్ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. సో కాబట్టి మనకేంటంటే ఫ్రూట్ అనేది రిండ్ చాలా సాఫ్ట్ అయిపోతుంది రైపెన్ అయిన తర్వాత దాన్ అన్రైపెన్. ఇప్పుడు సెంటర్లో మనకి మిడిల్ లామెల్లా ఉంటుంది. సో మిడిల్ లామెల్లాకి అటు ఇటు వచ్చి మనకి ప్రైమరీ సెల్ వాల్. సో ఇప్పుడు ప్రైమరీ సెల్ వాల్కి మేజర్ కంపోజిషన్ ఏంటంటే సెల్యులోస్, హెమీ సెల్యులోస్, పెక్టిన్, ఇంకా లిగ్నిన్. సో యూజువల్గా సెల్యులోస్ అనేది ఒక హోమోపాలీసాకరైడ్ మనకి తెలుసు. సో సెల్యులోస్ వచ్చి దేని ద్వారా తయారై ఉంటుందంటే మనకి సెల్లోబయోస్ అనే ఒక డైసాకరైడ్ ద్వారా తయారై ఉంటుంది. దాని తర్వాత హెమీ సెల్యులోస్, హెమీ సెల్యులోస్లోని మెయిన్ మెటీరియల్ అరాబినోస్, ఇంకా జైలోస్, ఈ రెండిటి ద్వారా హెమీ సెల్యులోస్ తయారైంది. ఇంకా హెక్సోసెస్ వచ్చి మానోసెస్, గ్యాలాక్టోసెస్, ఇవన్నీ హెక్సోసెస్ అంటే 6 కార్బన్ కాంపౌండ్ షుగర్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో యూజువల్గా ఈ సెల్ వాల్ వచ్చి గోల్గి ఆపరేటస్, ఈ సెల్యులోజు హెమీ సెల్యులోజ్ ఎక్కడ సింథసిస్ అవుతుంది అంటే గోల్గి ఆపరేటస్ నుంచి. మనకి ప్రైమరీ సెల్ వాల్కి కావాల్సిన
సెల్యులోసు హెమీ సెల్యులోసు గోల్గి యాపరేటస్ సింథసైజ్ చేస్తాయి అన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు అడిగిన క్వశ్చన్. మనకి సెల్యులోజు హెమీ సెల్యులోజ్ ఎక్కడ తయారవుతాయి అంటే గోల్గి యాపరేటస్ లో తయారవుతాయి. ఇప్పుడు ప్రైమరీ సెల్ వాల్ అయిపోయింది, నెక్స్ట్ సెకండరీ సెల్ వాల్ కొద్దాం. సెకండరీ సెల్ వాల్ మెయిన్ గా దేంతో కంపోజ్ అయి ఉంటుంది అంటే మనకి సెల్యులోస్, హెమీ సెల్యులోస్, జైలన్ అండ్ లిగ్నిన్. సో దీంతో తయారై ఉంటుంది. యూజువల్ గా ఈ సెకండరీ సెల్ వాలే మనకి ఫ్యూచర్ లో వుడ్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ వుడ్ లో ఎక్కువ ఏ కెమికల్ కాంపోజిషన్ ఉంటుందంటే లిగ్నిన్. లిగ్నిన్ ఎక్కువ ఉంటే అది వుడ్ అవుతుంది. అదే ఇన్ ఫ్యూచర్ లో ఈ వుడ్ కాస్త కార్క్ అవుతుంది. అప్పుడు ఆ కార్క్ లో ఎక్కువ ఏముంటుందంటే సూబరిన్ ఉంటుంది. సో దాని తర్వాత మనకి కొన్నిసార్లు ఈ ప్లాంట్ కి బయట క్యూటికల్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఆ క్యూటికల్ అనే లేయర్ బయట మనకి క్యూటిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఆ క్యూటిన్ వచ్చి మేజర్ గా వచ్చి సెకండరీ సెల్ వాల్ యొక్క ప్రోడక్టే అనమాట. సెకండరీ సెల్ వాల్ నుంచి వచ్చింది ఆ క్యూటిన్ కూడా. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ సెకండరీ సెల్ వాల్కి వచ్చేసరికి. దాని తర్వాత ఫైనల్ గా టెరిషరీ సెల్ వాల్. టెరిషరీ సెల్ వాల్ వచ్చి సెకండరీ సెల్ వాల్ కి ఎయిదర్ సైడ్, అంటే సెకండరీ సెల్ వాల్ తర్వాత వచ్చేది, లోపలికి వచ్చేది టెరిషరీ సెల్ వాల్. టెరిషరీ సెల్ వాల్ వచ్చి మేజర్ గా ఏంటంటే మనకి హెమీ సెల్లులో జైలన్ అనే ఒక హెక్సో షుగర్ ద్వారా తయారై ఉంటుంది. సో ఓకే, ఇది మనకి ప్లాంట్ సెల్ వాల్ గురించి. సో మనకి సెంటర్ లో ఉండేదేమో మిడిల్ లామెల్లా. మిడిల్ లామెల్లా లో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ కాల్షియం పెక్టేట్. దాని తర్వాత అటు ఇటు ప్రైమరీ సెల్ వాల్ ఫామ్ అవుద్ది. ఆ ప్రైమరీ సెల్ వాల్ కి మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది సెల్యులోస్, హెమీ సెల్యులోస్, పెక్టిన్ ఇంకా లెగ్నిన్. మనకి మామూలుగా ఈ సెల్యులోస్, హెమీ సెల్యులోస్ వచ్చి గోల్గి ఆపరేటస్ తయారు చేస్తాయి. ఇంకా సెకండరీ సెల్ వాల్కి వచ్చేసరికి సేమ్ అన్ని సెల్యులోస్, హెమీ సెల్యులోస్, పెక్టిన్ ఉండదు, జైలన్. సో జైలన్ ఇంకా లిగ్నిన్ ఉంటుంది అనమాట. లిగ్నిన్ ఎక్కువగా ఉంటే అది వుడ్ అవుతుంది. అదే సూబరిన్ ఎక్కువగా ఉంటే అది కార్క్ అవుతుంది. అలానే మనకి క్యూటిన్ వచ్చి బైట్ ఉంటుంది. నెక్స్ట్ ప్లాస్మోడెస్మేటా. ఒక సెల్ కి ఇంకో సెల్ కి మధ్య ఉండే కనెక్షన్ అనమాట సైటోప్లాస్మిక్ కనెక్షన్. ఒక సెల్లో ఉండే సైటోప్లాజం ఇంకో సెల్లో ఉండే సైటోప్లాజం డైరెక్ట్ గా కాంటాక్ట్ అయితే దాన్నే మనం ఏమంటామంటే ప్లాస్మోడెస్మేటా అంటాం. అంటే ఈ సెల్లో నుంచి కంటెంట్స్ ఆ సెల్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ఆ సెల్లో నుంచి కంటెంట్స్ ఈ సెల్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి, అలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో మనం అలా ట్రాన్స్పోర్ట్ అయ్యేదాన్ని సింపోర్ట్ అంటాం. సో సింపోర్ట్. ఇంకొకటి అపోప్లాస్టిక్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సెల్ వాల్ నుంచి సెల్ వాల్కి ట్రాన్స్పోర్ట్ అయితే దాన్ని అపోప్లాస్టిక్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఓకే, మనకి యూజువల్గా సెల్ వాల్ అనేది హైలీ పర్మియబుల్ అండ్ సెల్ వాల్ అనేది నాన్ లివింగ్ మెటీరియల్. మనకి హోల్ సెల్లో నాన్ లివింగ్ మెటీరియల్ ఏది అంటే సెల్ వాలే. సో దాని తర్వాత మనకి ప్లాంట్ సెల్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్టీరియల్ సెల్ వాల్కి వద్దాం. బ్యాక్టీరియల్ సెల్ వాల్లో మామూలుగా యూజువల్గా ఏంటంటే అన్ని సెల్ వాల్స్ ఫంగై, ఆల్గే, ప్లాంట్ సెల్స్ కంటే కూడా బ్యాక్టీరియల్ సెల్ వాల్ హైలీ కాంప్లికేటెడ్. కాబట్టి మనకి దాని ద్వారానే మనకి బ్యాక్టీరియా అనేది అంత బాగా ప్రొటెక్ట్ చేయబడుతుంది. సో యూజువల్గా బ్యాక్టీరియల్ సెల్ వాల్కి వస్తే మనకి సెల్యులోజిక్ సెల్ వాల్ అయితే ఉండదు, కొంచెం చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. సో మనకి యూ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అంటే ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, బ్యాక్టీరియాలు. ఆ యూ బ్యాక్టీరియాలో ఉండే సెల్ వాల్లోని మెటీరియల్ని మనం మ్యూరిన్ అంటాం లేదా పెప్టిడోగ్లైకన్. సో మనకి ఎటువంటి యూకారియోటిక్స్లోనూ ఈ పెప్టిడోగ్లైకన్ అనేది ఎక్కడా దొరకదు. పెప్టిడోగ్లైకన్ అనేది ఓన్లీ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ యూ బ్యాక్టీరియా, దాన్నే మనం మ్యూరిన్ అని పిలుస్తాం. దాని తర్వాత ఈ బ్లూ గ్రీన్ ఆల్గే ఇంకా సైనో బ్యాక్టీరియాలో ఏముంటుందంటే మ్యూరామిక్ యాసిడ్ ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా బ్యాక్టీరియల్ సెల్ వాల్లో మనకి ఎన్ఎస్ఐల్ గ్లూకోజమైన్, ఎన్ఎస్ఐల్ మ్యూరామిక్ యాసిడ్. సో దాని తర్వాత ఇంకా అమినో యాసిడ్స్కి వస్తే గ్లూటామిక్ యాసిడ్, అలనైన్, గ్లైసిన్, లైసిన్, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ అమినో యాసిడ్స్. సో ఇవన్నీ కెమికల్ కంపోజిషన్గా ఉంటాయి. సో ఇంకొకసారి చూస్తే మనకి బ్యాక్టీరియాలో మెయిన్గా యూ బ్యాక్టీరియాలో మాత్రమే దొరికేది పెప్టిడోగ్లైకన్. అలానే సైనో బ్యాక్టీరియా కానీ బ్లూ గ్రీన్ ఆల్గేలో కానీ దొరికేది మ్యూరామిక్ యాసిడ్. ఇవే కాకుండా మిగతా బ్యాక్టీరియాలో కూడా దొరికే సెల్ వాల్లో దొరికేవి ఏంటంటే ఎన్ఎస్ఐల్ గ్లూకోజమైన్, ఇంకా ఎన్ఎస్ఐల్ మ్యూరామిక్ యాసిడ్. అలానే ఇంకా అమినో యాసిడ్స్ కిందకు వస్తే మనకి గ్లూటామిక్ యాసిడ్, అలనైన్, గ్లైసిన్, ఇంకా లైసిన్,
అలానే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా గురించి. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఉండే సెల్ వాల్లో ఒక స్పెషాలిటీ ఉంది. సో గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఉండే పెప్టిడోగ్లైకన్, సెల్ వాల్లో ఉండే పెప్టిడోగ్లైకన్ లేయర్ పైన ఇంకొక లైపోపాలిసాక్రైడ్ లేయర్ ఉంటుంది. దాని వల్లే మనకి వాటర్ సాల్యుబుల్ డై అనేది లోపలికి అబ్జార్బ్ అవ్వదు. కాబట్టి ఇది అది వచ్చి గ్రామ్ నెగిటివ్, అంటే డైని తీసుకోలేకపోతుంది. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. తర్వాత ఫంగల్ సెల్ వాల్. మనకి ఫంగైలో మెయిన్గా యూజువల్గా ఫంగై అనగానే మనకి మష్రూమ్స్ గుర్తుకు రావాలి. సో ఆ మష్రూమ్స్లో మెయిన్గా ఏంటంటే వైట్ కలర్లో ఉంటుంది మష్రూమ్స్. సో ఆ వైట్ కలర్ ఎందుకంటే దాంట్లో ఎక్కువగా కైటిన్ అనే మెటీరియల్ ఉంటుంది. ఆ కైటిన్ మెటీరియల్ వల్లే మనకి మష్రూమ్స్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. ఆ ఫంగైలో కొన్ని ఫంగైలో ఏంటంటే సెల్యులోజు, కైటిన్ అలా రెండు ఉంటాయి అన్నమాట. ఎక్కువగా కైటిన్ ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఈ సెల్ వాల్కి కూడా బయట ఈ మనకి యానిమల్ సెల్ ఉంది. యానిమల్ సెల్కి సెల్కి సెల్ వాల్ ఉండదు. సో దానికి బయట ఒక సన్నటి లేయర్ ఉంటుంది, గ్లైకోకాలిక్స్ లేయర్ ఉంటుంది అన్నమాట. దానివల్లే మనకి యానిమల్ సెల్ అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది. దాన్ని యూజువల్గా మనం సెల్ కోట్ అంటాం. ఆ సెల్ కోట్ అనేది ఓన్లీ ప్రిసైజ్లీ టు యానిమల్ సెల్, మన ప్లాంట్ సెల్లో ఏమి ఉండదు. సో ఫార్ మనం ఈ టాపిక్లో ఏం చూసామంటే మనకి సెల్ వాల్ గురించి చూసాం. ప్లాంట్ సెల్ వాల్ అయితే చాలా పెద్దది. పెద్దది అంటే ఇన్ ద సెన్స్ థిక్నెస్ గాను కంపోజిషన్ గాను కొంచెం ఎక్కువ కంటెంట్స్ ఉంటాయన్నమాట. కానీ మనకి బ్యాక్టీరియల్ సెల్ వాల్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. సో సెల్ వాల్ అనేది నాలుగిట్లో ఉంటుంది, బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగై, ఇంకా ప్లాంట్ సెల్. సో ఒక్కొక్క దాంట్లో కంపోజిషన్ ఒక్కొక్కలా ఉంటుంది. మీరు ఇది కానీ టాపిక్ కానీ నోట్స్ రాసుకోవాలంటే ఈ వీడియో మళ్ళీ స్కిప్, కొంచెం వెనక్కి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసి మీరు ఒకసారి నోట్స్ క్లియర్గా రాసుకున్నారంటే మీకు టాపిక్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది మీ బేసిస్లో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నిట్లోనూ ఉన్నాయి. మీరు ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం సెల్ ఆర్గనల్స్ గురించి స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ, నీట్ క్వశ్చన్స్ కానీ డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ నాకు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.